हेलो अंडी, अंदर की नमस्ते। वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स अंदर बहुनारा ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో చెప్పండి। అండ్ అలాగే మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను అన్నమాట। ఒక వీడియో చూడంగానే అర్థమైపోయి ఉంటుంది, సో ఏంటి ఈ వీడియో అని। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। వీడియో ఏంటి అంటే, ఏడు శనివారాల వ్రతంలో భాగంగా ఏడు శనివారాలు కంప్లీట్ చేసుకుని ఎనిమిదవ శనివారం అన్నమాట। ఈ వ్రతం అయితే ఎనిమిది శనివారాలు, తొమ్మిది శనివారాలు, పదకొండు శనివారాలు, ఇరవై ఒక్క శనివారాలు కూడా చేస్తారు। సో వీటన్నిటిపైకి తొమ్మిది, పదకొండు, పదమూడు అలా కాకుండా ఇరవై ఒక్క శనివారాలు చేస్తే చాలా చాలా మంచిది। సో ఇంకా మంచి మంచి ఫలితాలు వస్తాయన్నమాట। కానీ నేనైతే ఎనిమిదవ శనివారం చేసుకుంటున్నాను ఈరోజు। ఇంతకుముందు ఏడు శనివారాలు చేశాను, సో అవి నా హోమ్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి। సో వాటిని చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది అన్నమాట, ఎలా చేయాలి, ఏంటి దీపాలు ఎలా చేయాలి, ఏ అష్టోత్తరాలు చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, చదివేటప్పుడు స్వామివారిని ఎలా ప్రార్థించాలి, సో అవన్నీ అందులో ఉన్నాయన్నమాట। అలాగే దీపాలు ఎలా చేయాలి, ఏవే వేస్తే దీపాలు చేయాలి అనే విషయాన్ని నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను। సో మీకు కనుక నచ్చితే ఒకసారి ఆ వీడియోస్ని కూడా చూడండి, అవి చూసిన తర్వాత ఇది చూడండి, మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది। అండ్ అలాగే ఫ్రెండ్స్, నేను గివ్ అవే ప్లాన్ చేస్తున్నాను, సో ఎవరికైనా తెలుసుంటే కొంచెం సజెషన్స్ ఇవ్వండి। అలాగే గివ్ అవేలో ఖచ్చితంగా గిఫ్ట్స్ అయితే ఉంటాయి, అవి ఏంటి అనేది గివ్ అవే పెట్టిన తర్వాత రివీల్ చేస్తాను। మీరు చేయాల్సిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వడం, లైక్ ఇవ్వకపోయినా డిస్లైక్ ఇచ్చినా కూడా ఆ లైక్ ఎందుకు ఇస్తున్నారు అనేది కామెంట్లో చెప్పండి, లేదు డిస్లైక్ ఇచ్చినట్టయితే డిస్లైక్ ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా నాతో కామెంట్లో చెప్పండి। సో ఎందుకంటే నేను కూడా తెలుసుకోవాలి కదా, సో ఏదో ఒక తప్పు చేస్తేనే డిస్లైక్ ఇస్తారన్న నమ్మకంతో ఉంటామన్నమాట, సో నేను దాన్ని కరెక్ట్ చేసుకుంటాను। అలాగే గివ్ అవే ఎప్పుడు రివీల్ చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను। సో మీరు చేయాల్సిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, ఒక లైక్ కానీ డిస్లైక్ కానీ ఏదైనా సరే ఇవ్వటం, దానికి సంబంధించిన ఏదో ఈ వీడియోకి సంబంధించిన ఏదో ఒక కామెంట్ పెట్టడం అన్నమాట, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయడం అంతే। సో తప్పకుండా గివ్ అవే అయితే ఉంటుంది, సో డోంట్ మిస్ అండి, ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు। అవి ఏ గిఫ్ట్లు ఉంటాయి, ఎన్ని ఉంటాయి అనేది నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను। అండ్ అలాగే ఈరోజు పూజ వీడియోలోకి వచ్చేస్తే స్వామివారి పటాన్ని పెట్టుకొని పసుపు, కుంకుమ, గంధంతో అమ్మవారిని, స్వామివారిని అలంకరించుకొని పన్నీరు అండ్ మల్లెపూలతో మాల వేసుకున్నాను। అండ్ అలాగే కిందంతా రోజా పూలతో, పూల రేకులతో అలంకరించుకున్నాను అన్నమాట। ఆ పక్కన పెట్టింది వచ్చి ప్లాస్టిక్ పువ్వు అండి, అది దేవుడికి పెట్టకూడదు, జస్ట్ కొనేను, చూడటానికి బాగుంటుంది అని చెప్పి పక్కన పెట్టాను అంతే, పూజలో అయితే నేను వాడట్లేదు, జస్ట్ అలా పక్కన పెట్టుకున్నాను, బాగుంది ఈ పక్క అటువైపు ఉంటే బాగుంటుంది అని చెప్పి। అండ్ అలాగే దీపాలు ఎప్పుడు కూడా కింద పెట్టకూడదు, సో అందుకనే నేను రోజ్ పెటల్స్ వేసి వాటి మీద పెట్టాను। సో ఇప్పుడు తమలపాకులు లేకపోతే విరాకులు ఏదైనా పెట్టేదాన్ని, బట్ ఈరోజు ఇవి ఉన్నాయి కదా అని చెప్పి పెట్టాను। ఈ వ్రతం చేసుకునే వాళ్ళు ఏదైనా నమ్మకంతో, భక్తిగా, విశ్వాసంతో ఈ వ్రతం చేసుకోవాలి, మీ కోరుకున్న కోరిక నెరవేరాలి అంటే భక్తిగా ఉండాలన్నమాట। ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను, ఏ పూజ చేసినా, వ్రతం చేసినా, నోంబు చేసినా భక్తిగా నమ్మకంతో చేస్తేనే తప్పకుండా నెరవేరుతుంది, అది మాత్రం పక్క కాన్ఫిడెంట్గా చెప్పగలను। సో మీరు పూజ చేసుకున్న, వ్రతం చేసుకున్న భక్తిగా నమ్మకంతో ఏదైనా సరే చేయండి,
ఇలాగే చేయాలనేం లేదు, ఎవరికి తగ్గట్టు వాళ్ళన్నమాట అవసరాలని అనుకూలంగా ఉండే విధంగా చూసుకొని అనుకూలమైన పరిస్థితుల్లో ఇలా చేసుకోవచ్చు. ఎలా వీలైతే అలా చేసుకోండి. ఇలాగే రోజ్ పెట్టాలి, ఇలాగే పూజ చేయాలని కాదు, స్వామివారి అష్టోత్తర నామాలు చదువుకుంటూ ఇలా పిండి దీపాలు పెట్టుకుంటూ ఒక్కో రోజు ఒక్కో దీపం, ఒక్కో పిండి దీపం అన్నమాట. మొదటి రోజు అయితే ఒక దీపం, రెండో వారం అయితే రెండు దీపాలు, మూడో వారం అయితే మూడు దీపాలు అలా. సో నేను 8వ వారం చేసుకున్నాను కాబట్టి 8 దీపాలు చేసుకున్నాను. సో అందులో ఆవు నెయ్యి వేసుకోవాలి. ఆవు నెయ్యి వేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అండ్ అలాగే ఇంట్లో భార్య భర్తలు ఉంటారు కదా, సో వాళ్ళకి మధ్యలో గొడవలు వస్తాయి కదా, ఆ గొడవలన్నీ తగ్గిపోతాయి అన్నమాట. స్వామివారికి మనం ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడం వల్ల. అండ్ అలాగే నేను దీపాలకి ఈసారి నామాలు వేయకుండా పసుపు కుంకుమ పెట్టుకున్నాను అన్నమాట. అండ్ అలాగే నైవేద్యంగా పాలు పళ్ళు పెట్టుకున్నాను. అండ్ అలాగే దీపాలని రోజ్ పెటల్స్ మీద పెట్టుకొని అష్టోత్తర నామాలు చదువుకుంటూ పూజ చేసుకుని స్వామివారిని స్మరించుకొని ఈరోజు టెంకాయ మిస్ అయిపోయాను అన్నమాట. సో తీసుకుందాం అనుకున్నాను బట్ నాకు దొరకలేదు ఇక్కడ. సో నెక్స్ట్ 2 ఒకేసారి కొట్టేస్తాను. ఒకవేళ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 8 వారాల వరకు టెంకాయ కొట్టలేదనుకోండి, 9వ వారం అయినా ఖచ్చితంగా 9 టెంకాయలు కొట్టాల్సిందే. సో అందుకనే చెప్తున్నాను, ఏ టెంకాయ ఆ రోజే కొట్టేయండి, స్వామివారి అనుగ్రహం తొందరగా లభిస్తుంది, తొందరగా మీరు కోరుకున్న కోరిక నెరవేరిపోతుంది. సో ఆ నువ్వు దీపాలు పెట్టేవాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం కోరుకున్న కోరిక ఏదైనా బలంగా మంచిదైతే ఖచ్చితంగా నెరవేరుతుంది, భార్య భర్తల మధ్య గొడవలు ఉంటే అవి కూడా తగ్గిపోతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది వీడియో, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్, బాయ్.